రికార్డ్ అయ్యి యూట్యూబ్ లో వచ్చేస్తున్నాయి కదా అండి, ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటాం. అలా వింటూ ఖాళీ ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే నేను పాడింది పెడుతున్నానండి. నేను పాడింది జస్ట్ నోట్ చేస్తూ ఉన్నాను అప్పుడప్పుడు. అంటే వీళ్ళకి ఈజీగా ఉంటుంది కదా, నేను పాడిన చోట అలా క్లిక్ చేసుకుంటే యూట్యూబ్ లో అది నేను పాడింది వస్తూ ఉంటుంది. తర్వాత అలా వినొచ్చు. అంటే నేను ఎక్కడ పాడాను అని వెతుక్కొని అక్కడ లేకుండా ఆనంద్ గారు ఆ ఫెసిలిటీ చేస్తారు యూట్యూబ్ అలాగండి. మహర్షి అని చెప్పి అక్కడ టైం అది ఇస్తారండి, క్లిక్ చేస్తే చాలు నాలుగు డైరెక్ట్ గా వచ్చేస్తుంది. అమ్మా ఒక యూట్యూబ్ వీడియోలో కామెంట్ లోకి వెళ్ళాలమ్మా, కామెంట్స్. అట్లానండి, ఓకే సార్, అలా చేస్తానండి. కామెంట్స్ లో ఎవరో ఒకళ్ళు ఏం చేస్తారు, మహర్షి గారు పలానా పాట ఇక్కడ ఉందని టైం నోట్ చేస్తారు. అట్లానండి, టైం నోట్ చేసింది బ్లూ కలర్ బ్లూ అక్షరాలతో కనిపిస్తామా. దాని ఏంటంటే ఆ బ్లూ అక్షరాల్లో కనపడింది, క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మహర్షి గారు ఎక్కడ పాడారు అక్కడికి వెళ్ళిపోతుంది అది. సరేనండి, అయితే మేము ట్రాక్ చేసుకోవాల్సి మాస్టర్ గారి వాయిస్ కోసం. అవునమ్మా, అది ఎలా చేసుకోవచ్చు? సరే సార్, శ్రేష్ట వాళ్ళ మదర్ ఏదో మాట్లాడుతుంది అంటే. ప్రెస్ లాడ్ అండి, అదే మీరు చెప్తున్నారు కదండి యూట్యూబ్ కామెంట్స్ దగ్గర, కామెంట్స్ క్లిక్ చేస్తున్నప్పుడు అది మొత్తం అందరికి కనపడుతుంది కదండి. అంటే సార్ దగ్గరికి ఎట్లాగా నాకు అర్థం కావట్లేదు. నాకు ఒక్కసారి అది స్క్రీన్ షాట్ అది ఒక్కసారి తీసి పంపిస్తారండి తర్వాత నాకు. ఇప్పుడే మీకు చూపిస్తాను చూడండి, ఇది ఒక యూట్యూబ్ ఛానల్ అనుకోండి, ఇందులో మహర్షి గారి దానికి వెళ్దాం. ఒకసారి అండి, యూట్యూబ్ కి వెళ్ళిన తర్వాత మీరు ఇప్పుడు 14th నిన్నటి ఉంది కదండి పాస్టర్ గారే 91 క్లాస్. అయితే అది ఒక పంచ ఇంకా మనవాళ్ళు చేయలేదమ్మా అది. ఓకే, ఉదాహరణకి ఇప్పుడు చూడండి ఒకటి ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ చూపిస్తాను. ఓకే ఇదిగోండి చూడండి, కదమ్మా ఇప్పుడు మేము ఏం చేస్తా అంటే ఇప్పుడు దీన్ని నోట్ చేస్తాం, టైం నోట్ చేస్తాం అంట. ఉదాహరణకి ఎక్కడ వస్తుంది ఇప్పుడు 28 అప్లోడ్ అని వస్తుంది ఒకటి. అంటే అలా కదమ్మా, ఎవరో ఒకరు చెయ్యాలి దాన్ని. అయితే ఉండండి, పిల్లల దాంట్లో అవ్వదు బహుశా, కరెక్టే పిల్లలు అవ్వదులేండి, పెద్దోళ్ళు. 14th ఓపెన్ చేస్తాను చూడండి, ఇక్కడ గడపడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకోండి. ఇదిగోండి కామెంట్ లోకి వెళ్ళాము, పాల్ సేనాపతి గారు 138.55 దగ్గర బై రెవరెంట్ డాక్టర్ మహర్షి గారు దేవ వెంబడించు అనే పాట నోట్ చేశారమ్మా. కనపట్లేదండి మాకు ఇక్కడ. ఓకే, ప్రయాసము అని ఉంది కదండి. ఓ మీకు అది కనిపిస్తుందా? ఉండండి ఉండండి, మారుస్తాను నేను, వేరేది మారుస్తాను. ఉండండి సార్, నేను చూపిస్తాను సార్. ఇదిగోండి చూపించాను అమ్మా, చూసండి. ఇదిగో అమ్మా ఇక్కడ బాగా చూపించండి కామెంట్ లో. ఇక్కడ క్లిక్ చేయగానే కరెక్ట్ గా మహర్షి గారు పాటకి వెళ్తారు అన్నమాట. కానీ రాగం పేరు తాళం పేరు ఉండదు. చాలా మంది పాడుకుంటారు ఫేమస్, కానీ స్వరంగా పాడండి, ఫీల్ ఉంటుంది. చూడండి మాకిది ఒకటి వచ్చింది అంటే అది నాలక్షరాలు చతురస్రంలో పాడుకోవచ్చు. కామెంట్స్ అండి, యాడ్ పబ్లిక్ కామెంట్ అంటారా?
మీరు కామెంట్ మీరు చేసినా పర్లేదు, వేరే వాళ్ళ కామెంట్స్ నుంచి మీరు ఉపయోగించుకోవచ్చు అమ్మా. అంటే ఎవరైనా కామెంట్ చేసి నోట్ చేస్తే అప్పుడు దాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు, లేకపోతే మీరే నోట్ చేయండి కామెంట్ లో. అది రావట్లేదండి మరి ఇక్కడకి. ఇప్పుడు చూడండి, నేను ప్రైజ్ గాడ్ అని పెట్టాను కామెంట్ లోనా? ఆ కామెంట్ లో పెట్టాను చూడండి, ఆలీ సైజెక్ అని వస్తుంది. సర్లే మ్యామ్, పచ్చేద్దాం మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు ఆల్రెడీ మా క్లాస్ స్టార్ట్ చేసాను సార్. వెల్కమ్ సార్. ప్రేయర్ కిరణ్ గారు, ప్రతిష్ట గారితో చేయించండి. అమ్మా ప్రతిష్ట గారు మీరు చేయండి అమ్మా, ప్రేయర్ చేయండి అమ్మా. ప్రార్థన. Yes. Lord and loving gracious Father, thank you Lord for this wonderful time to praise thee and thank thee Lord. You are the glorious God, you are the mighty almighty Lord. Thank you Lord for this wonderful opportunity to praise you Lord Jesus. Lord, thy kingdom is full of praises Lord, the praises of angels Lord. And here also Lord, you gave the opportunity to praise you Lord. Thank you Lord for the praises like this Lord. Lord, you are using Dr. Mahashi Garu as a weapon Lord Jesus. Thank you Lord for his dedication and commitment Lord Jesus, and the patience what you have given to us, and the talent what you are really using for the glory of thine Lord Jesus. Thank you Lord for using him mightily Lord, globally and universally Lord Jesus, and make this a blessing to all of us Lord. And we are praying for the great support of Pastor Israel Garu Lord. Thank you Father for him Lord, the blessed support Lord Jesus. And we are praying for each and every person Lord, those who are here, and open our voices Lord, and to glorify thy name. Thank you Father for the commitment again and again. Thank you Jesus, and bless everything Lord, and make this time a fruitful time to all of us. In Jesus precious name we pray, amen. Amen. ఇవి పంపించి చూసారా ఆనంద్ గారు, ఒక కొత్త గీతం ఉంది. కొన్నేలేష్ గారు వెల్కమ్, శాంతి రన్, స్వీటీ చెల్సియా, సరి గ ప ప గ మ గ రి రి సరి గ ద ని సరి గ ప ప గ మ గ సరి గ ద ని సరి గ ప ప గ ప ప ప ద ప మ ప రి మ ప రి మ మగరి సరి పండనా తెలుసా? సరి గ ప సరి గ ప ప గ మ గ రి రి సరి గ ద ని సరి ని సా సరి గ ప ప గ మ గ రి రి సరి గ ద ని సరి ని సా గ ప ప గ ప ప ప ద ప మ మరి మ మరి మ మ మ ప మ గ రి స గ ప ప గ ప ప ప ద ప మ మ రి మ మరి మ మ మ ప మ గ రి స దేవుడే నాకాశ్రయంబు
Devyamaina Durgamu. Very good. Sweet Ibn. Sariga Pagamagari. Pagam Israel made a Namataga. Praise the Lord. Praise the Lord. Pardon? Sariga Pagamagari. Sari ga da ni sari ni sa sari ga pa pa ga ma ga ri ri sari ga da ni sari ni sa ga pa pa ga pa 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 da pa ma ma ri ma ma ri ma 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 pa ma ga ri sa sari ga pa pa ga ma ga ri ri sari ga da ni sari ni sa. Very good. Prakash garu, welcome. Nilesh garu, very good. Madam Palani Kiran. అలా హమ్ చేస్తూ ఉండడమే స్వరాల్లోకి వచ్చేయాలి పూర్తిగా గీతాలకు వెళ్తున్నాం కదా సరిగా పాపగమగరి సరిగా దాని సరి సరిగా పాపగమగరి సరిగా దాని సరి నిసా sari ga pa pa ga ma ga ri sari ga da ni sari ni sa ga pa pa ga pa 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 da pa ma ma ri ma ma ri ma 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 pa pa ga ri sa ga pa pa ga pa 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 da na ma ma ri ma ma ri ma 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 pa pa ga ri sa devuni nakashayam divyamaina durgamu mahavino na padala sa ayudainandrojunu a pa pa ga pa 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 da ya ma ma na 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 అక్కడక్కడ కొంచెం స్వరం తప్పు పాడేసుకోండి సార్ పాప మగరే సరి వెరీ గుడ్ అదే చాలీస్ గారు పాడండి పాడతాను సార్ పాడండి పాడు sari ga pa pa ga ma ga ri ri sari ga dha ni sari ni sa ga pa 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 ta pa ma ma ri ma ma ri ma 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 pa ma ga ri sa sari ga pa pa ga ma ga ri ri sari ga dha ni sari ni sa ga pa pa ga pa 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 da pa ma ma ga ri ma ma ri ma 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 pa ma ga ri sa devudi nakasrayambu divyamaina durgamu mahavinodada padal sahayudai nandrochunu అభయమ అభయమ అభయమ
సమీప ఆనందమానంద ఆనందమౌఘ దేవుడే నాకాశ్రయం దివ్యమైన దుర్గము. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. థాంక్యూ మేడం. Sari ga pa pa ga ma ga ri ni sari ga ga ma ni sari ni sa sari ga pa pa ga ma ga ri ni sari ga ga ma ni sari ni sa ga pa pa ga pa 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 ga pa ma ma ri ma ma ri ma 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 pa ma ga ri sa sa ri ga pa pa ga ma ga ri ri sa ri ga ga ma ni sa ri ni sa di u ri na ta sha ya mbo దివ్యమై దుర్గము మహావిను మృదుడాగల సమాయుడైనందు అభయం 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 నానందమానంద మానందమౌగ దేవుడే ఆశయము దివ్యమైన దుర్గము. వెరీ గుడ్ రా, వెరీ గుడ్, వెరీ గుడ్. వాయిస్ లో చేంజ్ ఉంది చూసా, స్మూత్ గా అవుతుంది నెమ్మదిగా. మృదుల పాడు హెప్సిబా, ఎవరు బయటికి రండి పాడు. సరిగా పాప గ మ గ రి రి సరిగా గా ని సరి ని సా సరిగా పాప గ మ గ రి రి సరి గదాని సరి ని సా గ ప ప గ ప ప ప ద ప మ మ రి మ మ రి మ మ మ ప మ గ రి సా గ ప ప గ ప ప ప ద ప మ మ రి మ మ రి మ మ మ ప మ గ రి సా దేవుడే నాకాశ్రయం దివ్యమైన దుర్గము మహావినోదు నాపదల సహాయుడైనన్ బ్రోచును అభయ మభయ మభయ మే పుడానంద మానంద మానంద మౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. వండర్ఫుల్, వెరీ గుడ్, వెరీ గుడ్. సరి గ ప ప గ మ గ రి రి సరి గ గ ని సరి ని సా సరి గ ప ప గ మ గ రి రి సరి గ గ ని సరి ని సా గ ప ప గ ప ప పద ప మ మ రి మ మ రి మ మ మ ప మ గ రి సా సరి గ ప ప గ మ గ రి రి సరి గ త ని సరి ని సా.
ఓకే వెరీ గుడ్ దా పలికేటప్పుడు ఒక బ్యూటీ ఉంటుంది అక్కడ పాడచ్చు దేవుడే అలా పాడ దేవుడే ఓకే వెరీ గుడ్ ఎవరండి విజయ్ కుమార్ గారు గుడ్ ఈవినింగ్ మాస్టర్ గారు ఏమండి చెప్పండి పాల్వాన్స్ నుంచి నాగయ్య గారి తరఫున నాగయ్య గారు పరిచయం చేశారు వెరీ గుడ్ అండి ఏ ప్లేస్ అండి అది పాల్వాన్స్ అండి కొత్త కూడా ఉంది పాల్వాన్స్ తెలిస్తే ఈరోజే ఫస్ట్ వెరీ గుడ్ వింటూ ఉండండి అలా రిపీట్ చేస్తూ ఉంటాను తప్పకుండా థ్యాంక్ యూ మాస్టర్ వెరీ గుడ్ విజయవం గారు పాడండి అల్టిమేట్ పాడేది ఇవి కొన్ని కీర్తనలు దానికి ఎవరెవరు ఏ బ్యూటీ తెస్తున్నారా చూస్తున్నాను అది సరిగరి సరి సరి గ ప ప గ మ గ రి సరి గ ద ని సరి ని సా గ ప ప గ ప ప ప మ రి మ మ మ ప మ గ రి సా గ ప ప గ ప ప ప గ ప మ మ రి మ రి మ మ మ ప మ గ రి సరి గ ప ప గ మ గ రి రి సరి గ ద ని సరి ని సా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావీను దుడపదల సహాయుడై నన్రోచును వెరీ గుడ్ విజయ కుమార్ గారు పాడతారా మీరు పాటలు పాడతారా చిన్న ప్రవేశం ఎవరికీ లేదండి ఇష్టం అంతే ఓకే ఓకే వెరీ గుడ్ రైట్ ప్రకాష్ గారు నేవి ప్రకాష్ గారు ఈ కీర్తన పాడండి వింటూ ఉన్నారు కదా సరి గ ప ప గ మ గ రి సరి గ ప ప గ మ గ రి సరి గ ద
pa pa ga ma ga ri ri sa ri ga da ni sa ri ni sa ga pa pa ga pa 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 da pa ma ma ri ma ma ri ma ma pa pa ma ga ri sa sa ri ga da pa ga ma ga ri ri sa ri ga da ni sa ri ni sa devude nakasayambu divyamaina durgamu mahavinodula padala sahayudai nambochu abhayam 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 epudanandam anandam anandamu devude nakasayam divyamaina durgamu. Very good, sir. మీ వాయిస్ లో కూడా చేంజ్ వస్తుంది, గమనించుకోండి. ఒక సాంగ్ వెళ్దాం. సగ సగ ద పాప గరి సద సగ సగ ద పాప గరి సద ప pa pa ga sa ga pa 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 ga sa ga pa 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 ma re ni ma 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 re ni re ma 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 re ni re pa pa da pa ma ma da pa ma ga ma 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 ga re sa ga 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 re sa ni re 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 sa ni da ni sa da sa ga sa ga da pa pa ga sa sa da pa ma shanti paadu శాంతి శృతి అందిస్తున్నాను కదా, ఆ శృతిలో రావడం లేదు నాకు. నేను పాడినాను కదా, వినిపిస్తుంది కదా నేను పాడేది, ఆ శృతిలో పాడడానికి ట్రై చేయాలి. సగ సగ గరి సద రావాలి. పాడితే బాగుంటుంది, మీ కంఫర్టబుల్ స్థుతిలో పాడచ్చు. నేను ఇచ్చేదే కంఫర్టబుల్ స్థుతి,
మీరు పాడే శృతి ఇది, అందరు పాడుకునే శృతి ఇది. అమ్మా విజయమ్మ ట్రై చేయండి. సగ సగ పాప గరిస సా సద పాప సగ స్వీటీ పాడు. డాక్టర్ గారు వెల్కమ్, నమస్తే. హిమోది గారు సగ సగ ఇది శృతి సగ పాడు. సగ సగ పాప గరి సద పద సగ సగ పగరి సద పద పగ సగ పగ సగ పారి మా మరి నీరి మా మరి నీరి పద పమ మద పమగా మా గరి సగ గ గరి సని రి రి సని రాని సా మరి సగ గ గరి సని రి 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 సని రాని సా దప మార్గము చూపు నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. అది స్మూత్ గా రావాలి స్వరం చక్కగా. వెల్కమ్ కిరణ్ పాడండి. సగ సగ పాప గరి సద పగ సగ పాప గరి సద పగ సగ పాప గరి స మరి సరి దాని సా
ప్రీతి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి పాప మమతల చేత ఆడిపోయినలాగు ప్రాప్తించేక్షావము పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమతో పంపుము క్షేమము ప్రభుని దూసిలువ ముఖము చెల్లని పూర్తించే దయ్యము ప్రభుని దూసిలువ ముఖము చెల్లని పూర్తించే దయ్యము. వెరీ గుడ్ అండి, బాబాడు వసంతమ్మ గారు వెల్కమ్. ఇది ఒక్కొక్కసారి అకార అకారంలోను క్లోజింగ్ లిప్ లో పాడుకుంటుంటే ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఇలా అనుకుంటూ ఉండాలి స్వరాలు. ఇది కూడా అవసరం సాంగ్ లో. కొన్ని సాంగ్స్ ఇలాగా క్లోజింగ్ లిప్ అంత చేస్తూ ఉంటాం. స్వరాన్ని అకారంలో పాడతాం. స్వరాన్ని అకారం ఇలా క్లోజ్డ్ లిప్ లో పాడితే ఇక్కడ ఇవన్నీ ఓపెన్ అవుతాయి. కవితే వెల్కమ్. గ మగ రే సని సా గ గ మ రే గ గ మ గ రే ది గ మ గ రే ని సా
గ ప మ గ రే స రే స గ గ గ మ రే గ గ ప మ గ రే రి గ మ గ రే ది స గ ప ద ద స స ని ద ని స ద ప ద స స ని ప ద ని స ప మ గ మ రే గ రి ఓ గగ గరి గ మగరి సరి పది సరి గగ గరి గ మగరి సరి పది సరి సగరి గరి సాయే హో వన్న తెలిసి పాడు గ ప మగరి సరి సగ గ అలా క్లాసిక్ గా పాడు గపమగరి సని సగమరి గపమగరి రిగమగరి నిస గపమగరి సని సగమరి గపమగరి రిగమగరి నిస గ ప ద ద స స ని ద ని స ద ప ప ద స స ని ప ద ని స ప మ గ మ రి గ యెహోవా నామొర లాలించెను తన మహాదయను నను గణించెను యెహోవా నామొర లాలించెను తన మహాదయను నను గణించెను అహని శరణి రహీనుడవునా దుహాయ నేడు ధ్వని ధ్వనించి నడిపెను యెహోవా నామొర లాలించెను తన లాలించెను తన మహాదయను నను ధ్వనించెను వెరీ గుడ్ అంతే యెహోవా రకరకాల పాడచ్చు పల్లె చాలా సార్లు వస్తుంది కదా యెహోవా అలా పాడుకో యెహోవా మోర అంటే ముక్తాయింపులు అంటారు తబలాలు వాయించే వాళ్ళకి బాగుంటాయి అలాయను నన్ను నన్ను గణించెను స్వీట్ పాడు గప్ప 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 మగరే సని గప్ప మగరే సని సాగ సాగ గమరే గ గప్ప మగరే నిగ మగరే నిస పురుషోత్తమ చౌదరి గారు రాశారు కీర్తన నేను ఎప్పుడు చెప్తుంటా నేను పాడుకునేటప్పుడు ఆయన ఏదో గుర్రం మీద వెళ్తూ పాడాడా అన్న అనిపించిన నడక అలా ఉంటది పాడుకునేటప్పుడు ఆ ఫీల్ తెప్పించాలి దాన్ని అంటే వినేశాడు ఆయన మొర వినేసి ఆయన ఏమేం చేశాడో చెన్నల్లో చెప్తాడు ఆయన పిశాచి కడిమి పడగొట్టెను దన వసాదనను నిలువబెట్టెను ప్రశాంత మధుర సువిశేషమా నిశాంతము జయతి సేదీచెను యెహోవనామొర అలా పాడాలి నడక దృష్టిలో పెట్టుకుని సాగ తీస్తే దాని బ్యూటీ పోతుంది ఎందుకు ఆలించాడని బాధపడినట్టు ఉంటది కదా
గగ్గగని సరి గగ్గగని గమగని సరి గణేశ సగదిక సరి గగ్గగని గమగని సరి మీ స్వరం పట్టుకున్నారా గగ్గగని గమగని సరి 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 సాయోలించెను ధన మహాదయన్ నన్ను గణించెను. ఫీల్లో పాడు, బుద్ధిలో పాడు. గప్ప మగరే సరి సాగ దేవుడు నీ మొర ఆలించి అన్ని దేశాడు ఆనందం. గప్ప మగరి సని సాగా గమరి గప్ప మగరి రి గమ గరి ని సా దస సని ధని సదా పప దస సని పదని సా పమ గమరి గ యెహోవా నామోర లాలించెను తన మహాదయను ననుగా నించెను నిశల దీనహి నోడగున దుహాయు నెడు ధ్వని గ్రహించి మణిపెను యెహోవా నామోర లాలించెను తన మహాదయను నను గణించెను. గణేశని కొంచెం అటు ఇటు అయింది. ఇందులో పుష్ప పాడు. గప్ప మగరి సని సాగా గ గ మరి గ గప్ప మగరి రి గ మ గ రి ని సా గప్ప మగరి సని సాగా గ గ మరి గ గప్ప మగరి రి గ మ గ రి ని సా గప్ప ద ద స స ని ద ని స ద ప ప ద స స ని ప ద ని సా ప మ గ మరి గ గప్ప మగరి సని సాగా గ గ మరి గ గప్ప మగరి రి గ మ గ రి ని సా. వెరీ గుడ్. కీర్తనలకు వెళ్దాం, గీతాలకు వెళ్దాం. వినండి మనవాడు పాట. మా ప ద స స రి రి స ద ప మ ప రి మ ప ద మ ప ద ప మ గ రి స
సారి మగరి సరి గరి సా రే మా పద మా ప మా ప మగరి కవిత పాడు పద స స ఆశీర్వాదం గారు వెల్కమ్ మా పద సారి రే సా ద ప మా ప రే మా ప ద మా ప ద ప మ గ రి స సారి మా గ రి సరి గ రి స రే మా ప ద మా ప ద ప మ గ రి స శ్రీ ప్రభువర పరమాత్ముడ కరుణ నీలయ మరియా సూత వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమా ధర పాలక శరణు ప్రభు వరమీయగ దారి చేరవ వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమా సకల విద్యా ఆది పూజిత సర్వోత్తమ పరమజనక వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమా వెరీ గుడ్ వెరీ గుడ్ ఆనంద్ గారు గ గ ప ప ద ప స స రి స ద ద ప ద ప గ గ రి గ ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ గ ప ప ద ప స స రి స ద ద ప ద ప గ గ రి గ ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స గ గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప ద ద ప స స ద గ రి రి స స ద స ద ద ద ప గ ప ద స ద ప ద ప ద గ రి స రి గ ద గ రి ప ద రి స రి స గ రి స ద ద స స కరుణాలా ధర పాలా శరణమయ దయశీల నిరుపమా ప్రేమ సాగర శుభకర పూజాకార శోభిత శుభగుణలోలా నిరత క్రియా జయశీల మరియా ప్రియ సంగనాయక తేజోమయ మృదు హృదయ జననాద వెరీ గుడ్ అండి వండర్ఫుల్ వెరీ గుడ్ ఏమైనా పాడగలరా ఇది గ గ ప ట్రై చేయండి మేడం నాకు తెచ్చేదమ్మా ట్రై చేయండి మీరు పాడండి ఉన్న అలా పాడుతూ ఉంటే కరెక్ట్ చేస్తూ ఉంటే మిగతా వాళ్ళందరూ అలాగా నేర్చుకుంటారు దాప
వింటూ ఉండండి, అలాగా గీతాలు మాత్రం వింటూ ఉండండి. గీతాలు వెంటనే వెంటనే రావాలి, ఎందుకంటే అటెస్టెచ్ పాడాలి కదా. అంచేత అలా వినికిడి మీరు రిపీటెడ్ గా పాడిస్తూ ఉంటాను, నేను పాడుతూ ఉంటాం. ఇంత మునుపు నేర్చుకున్నారు కాబట్టి పాడుతూ ఉంటారు. మరి పాల్ గారి పాట మళ్ళీ మీరు దేన్ని మీకు రివిజన్ అయ్యేది సార్? గ గ ప ప ద ప స స రి స ద ద ప ద ప గ గ రి గ ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స గ గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప ద ద ప స స ద గ రి రి స స ద స ద ద ద ప గ ప ద స ద ప ద ప గ గ రి స స రి గ గ గ రి ప గ రి స రి స గ రి స స ద స స కరుణాల ధర పాల శరణమయ దయశీల నిరుపమ ప్రేమ సాగర శుభకర పూజ్యకర శోభిత శుభగుణలోల నిరత క్రియా జయ శీల మరియా ప్రియ సంఘనాయక తేజోమయ మృదు హృదయ ఘననాద శ్రీస జయ 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 వరదాత. ఓకే సార్, థ్యాంక్ యూ. మరియా ప్రియ సంఘనాయక తేజోమయ మృదు హృదయ గణనాద శ్రీస జయ 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 వరద
Maria priya sanghanayaka tejomaya mrudu hrudaya ghananada sri esa jaya 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 varada అక్కడ వచ్చింది ఆ సంగతి పాల్ గారు అది రావాలి మనసులో అనుకోండి వస్తే ఓకే ఇది బాగుంది సగరి ni sa re 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 ga ma pa ma ga re sa ni da ni sa కొన్నలేస్ గారు చూచుచున్నాము పాడు డాక్టర్ గారు నమస్తే గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు పా మా గరి సగరి సని దని ప్రియ జనక అరే పాడు పామగరి సగరి సని నిసరి రే గ సగరి సరి దాన్ని వెతుక్కుంటారు మీరు వెంటనే పాడాలి సరే ఉన్నా దగ్గర లేదా కొనియాడతారమే వాడాల సార్ వస్తాను వస్తాను దానికి వద్దాం ఇది పాడ ఇది పాడించి మైక్ ఓపెన్ చేయండి ఎవరు సార్ మన వసంతమ్మ గారు మైక్ వినబడుతుందండి సార్ పాడండి పామగరి సగరి సని దని సా ని సరి రి గ మ పామగరి సగరి సని దని సా పామగరి సగరి సని దని సా ని సరి రి రి గ మ పా గరి సని దని దప పద సని దీనండి అయితే మరి వినండి ఒకసారి పాల్ గారు పాడండి పామగరి సగరి సని దని సా ని సరి రి రి గ మ పామగరి సగరి సని దని సా
వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. ఏది కొనియాడ సార్, కొనియాడ ధర్మే పాడండి. నిసరిరి సగరి సనిధని సా సరిరి సగరి సనిధని సరి గ మగరి స నిసరిరి సగరి సనిధని స నిసరిరి గ మగరి స నిసరిరి సగరి సనిధని సగగమ ప ప ప ప నిరిగమ ప మమ గరిరి సగగమ ప ప ప ప నిరిగమ ప మమ గరిరి గరి సరి సరి గమ గరి సరి సగరి సనిధని సరి గమ గరి స ని సరి సనిధని స కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ కొనియాడ తరమే నిన్ను తనరారు దినగారు వెను తారాలను మించు తనరారు దినకారు వెను తారాలను మించు జయమున నొప్పు కాంతి మంతుడవీవు కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ కొనియాడ తరమే నిన్ను
పూలు సెరు పూలు మరిదు ఘనములు ఎరుబూలు సెరుపూలు మరిత ఘనములు నో తరంబుగా గొలువ నో శ్రేష్ఠుడవీవు కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ కొనియాడ తరమే నిన్ను. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇవి కొత్త వేసేటప్పుడు స్క్రిప్ట్ చూపించండి ఆనంద్ గారు, కొత్త వాళ్ళు కూడా ఫాలో అవుతారు కదా స్వరం పాడేటప్పుడు. కొత్త చెబుతా ఉన్నావా? ఇది కూడా కీర్తన. ఇప్పుడు ఇంకొక వారం రోజులు 100 రోజులు అవుతాయి మనకి, 100 డేస్. 100 డేస్ లో మొత్తం అన్ని పాడాలి వరుసగా వరుసగా కీర్తనలు, ఒక్కొక్కరు ఒక్కొక్క కీర్తన, ఒక్కొక్కరు ఒక గీతం రెడీ అవ్వండి. ఆ రోజు మనం నేర్చుకున్నవన్నీ అందరు, చాలా మంది వస్తారు ఆ రోజు మనల్ని విష్ చేయడానికి. అంటే వాళ్ళందరూ విని నేర్చుకుంటున్నారు, వాళ్ళు కూడా ఇక్కడ మనకి రాకపోవచ్చు కానీ నేర్చుకుంటారు. కిరణ్ గారు ఏదో చెప్తున్నారు సార్. ఏమండి? కిరణ్ గారు ఏదో చెప్తున్నారు. కిరణ్ ఏంటి? అలా స్క్రిప్ట్ లేదు, తర్వాత మాకు కొత్త వాళ్ళకి మాకు 8 రోజులు అయిందన్న, మాకు గీతం అంటే కొంచెం మాకు కష్టం అవుతుంది. గీతాలు స్క్రిప్ట్ ఏంటంటారు? కొన్ని స్క్రిప్ట్ లేవన్నా, మాది స్క్రిప్ట్ లేదు ఈ పాట. ఇవన్నీ వాళ్ళు ముందు నేర్చుకున్నావు కాబట్టి పాడేస్తారు. మీకు వరుసగా వస్తున్నాను కదా. అవునన్నా, మరి మీ 100 డేస్ గీతం పాడమంటే మేము దొరికి మిమ్మల్ని కాదులే, ఇలా నేర్చుకున్నారు కదా బాగా బాగా పాడేవాళ్ళు పాడిస్తాను ఆ రోజు బాగా. మీరు పెట్టండి స్క్రిప్ట్ పెట్టండి, పెడితే ఆ జస్ట్ అలా ఫాలో అవుతూ ఉంటారు. ఆ స్క్రిప్ట్ చూడటం వల్ల వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. అంటే ఒక స్వరానికి అకారాలు పాడడం, ఈ ఇకారం పాడడం, అన్ని వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. మనం నేర్పేటప్పుడు వాళ్ళు పెట్టండి. కవిత రెడీగా ఉండదు పాట. సరిగమ పద ని సని ద ప మ గ మ గరి గ స సరి గ మ ప ద ప మ గరి రి మ గరి స స స స ని రి స ని ద ప మ ని 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 ద స ని ద ప మ చూసారా, ఇదంతా స్వరం అకారం ఉంటది ఎక్కువ. సరిగమ పద ని సని ద ప మ గ మ గరి గ స సరి గ మ ప ద ప మ గరి రి మ గరి స స స స ని రి స ని ద ప మ ని 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 ద స ని ద ప మ గ ద ద ద మ ద ప మ గరి. పాడగలరా? సరి గ మ ప ద ని స ని ద ప మ గ మ గరి గ స సరి గ మ ప ద ప మ గరి రి మ గరి సరి గ మ ప ద ని స ని ద ప మ గ మ గరి గ స సరి గ మ ప ద ప మ గరి రి మ గరి స స స ని రి స ని ద ప మ ని 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 ద స ని ద ప మ గ ద ద ద ప ని ద ప మ గరి ఆనందమిగ
యేసు నీ త్రోవను నీ నడచుటలో తానువే నీదాయి మనసే నీదాయి బ్రతుకే వెలుగాయి ఆనందమిగా యేసు నీ త్రోవను నీ నడచుటలు నీ నామంలోని ప్రభువా మా జీవనము నడచునుగా పాపం లేదింకా శాపం రాదింకా శోకం మరుగే ఇంకా నా గానం నీకే యేసు ఆరాధనగా నిలుచునుగా మార్గం నీ వాటని సత్యం నీ వాక్యమని జీవం నా ప్రాణమని నా గానం నీకే యేసు ఆరాధనగా నిలుచునుగా ఇది ఆ ఫ్రేజ్ రెండే సార్లు పాడచ్చు ఇది ఫినిషింగ్ లో రెండు సార్లు పాడచ్చు వెరీ గుడ్ ఇది బాగున్నాయి మాయామాణవ రండి సునే గమని సని దగరే శరణం రాముల గారు శరణం ప్రభువా శరణమయ్యా అడతారా ఇప్పుడు అదే నెక్స్ట్ మనం వెళ్ళేది సార్ పాడండి స్క్రిప్ట్ పెట్టండి స్క్రిప్ట్ పెడితే అది సని సాని సని సని పద పమగరి పమగరి సారి సరి 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 గమ పద ని సని దీ పద పగ పగరి శరణం ప్రభువా శరణమయ దేవా మా దైవమ కరుణించే ప్రేమ భరిత లోగా ఉంది మీ వాయిస్ చూడండి వాయిస్ చూడండి సని సా పద ని సని పద పమగరి పమగరి సని సా పద ని సని పద పమగరి పమగరి సారి సరి 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 గమ పద ని సని దపమ రీసప పద పగ పద ప మగ పమగ రే పద ప మగ పమగ రి శరణం ప్రభువా శరణమయ దేవా మా దైవమ కరుణించే ప్రేమ భరిత భవదీయ ఘన పాలక క్షణికం జీవితము యేసు మా పాపము తొలగించే జీవం మాకు
అందించే పరమ జనక సని సా పద ని సని గ పద ప మగరి అమగరి సా సరి 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 గ మ పద ని సని ద ప మ రి సా ని ద ప పద ప మ గ ప మగరి సా ఓకే ఓకే బాబడు ఎదొచ్చి అంటే స్వర స్వరం బాగా పట్టాలి మన మైండ్ కి పట్టే పడితే మాయమాల చాలా సన్ని సాని సని పద పమగరి చూడండి సని సాని సని పద పమగరి పమగరి సరి 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 గ మ పద ని సరి రి సా ని ద ప అది బాగా క్లీన్ గా రావాలండి రి సా ని ద ప ప్రేమాభరిత భవదీయ ఘన పాలక శరణం ప్రభువా శరణమయ దేవ మా దైవ కరుణించే ప్రేమాభరిత భవదీయ ఘన పాలక చలి సా పద ని సరి ద పద పమగరి పమగరి సా క్షణికం నా జీవితము యేసో మా పాప మా పాపము తొలగించే జీవం మాకు అందించే పరమ జనక సని సా పద ని సని పద పమ గరి మామగరి సా ఇప్పుడు చూడండి మాయమ్మ దీని నుండి చక్రవాకంకి వెళ్తాం ఇప్పుడు కొత్త గీతంలో దానికి వెళ్ళే ముందు ఇది పాడండి ఇది వదిలేశారు మీరు కవిత ఉన్నా శుభపంతవరాలి కొన్నేలేసి గారు పట్టారా సరిగా మగరి సా చూపించండి టెక్స్ట్ ఇది పాడాలి చాలా అవసరం ఇది పాడితే మీరు చెప్పాను కదా సరిగా మగరి సా సరిగ మగరి దేవాత్మజ సరిగరి మగరి సరిగ మగరి సరిగ మగరి సరిగ మరి సరి సరి రి సరి సరి దపమ జయ రాజ జయ జనక నిజ దేవ దేవాత్మజ జనక జన విజయ భవన సరిగ మగరి సరిగ మగరి సరిగ మగరి సరి జయ జయ జనక జనతేజ విజయ భవన
ధర జన గణ బుల వెలుగు విరుత చరణ కలు జయ జనక జయ తేజ విజయ మగరి సరి గ మగరి సరి గ మధరి సరి 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 దప సరి దప మగ దప మగరి మగరి సరి గ మగరి సరి గ మగ సరి గ మధరి సరి అన్ని కదులుతాయి అది పాడుతుంటాయి కవిత సరిగా మగరి సరి గ మ పదని సరి సరి రి సరి దప సరి దప మ ఇ దప మ దప మగరి స ప మగరి స సరి గ మగరి సరి గ వినుత చరణ కలు శరణ జయ రాజ విజయీ భవన సరి సరి గ మగరి సా సరి గ మగరి సా సరి గ మ పదని సరి సరి రే సరి దప సరి దప మ ని దప మగ దప మగరి స ప మగరి సా సరి గ మగరి సరి గ మగరి సరి గ మ పదని సరి సరి దప రే సరి దప సరి దప మ ని దప మగ దప మగరి స ప మగరి స సరి గ మ పద సరి గ మ పద సరి గ మ పదని సరి గ మ పదని సరి స రే స ని దప ప మగ ప మగ రే స ని దప ప మగరి స వరక రాడ ఆరోహణ అవరం దీవాత్మజ పూజామయ జయ రాజ జయ జయ రాజ జయ జనక జన తేజ విజయీ భవన చరేయ దర జన గణ మూల వెలుగు వినుత వినుత చరణ కలుషహరణ జయ రాజ వినుత చరణ కలుషహరణ జయ రాజ జయ జనక జన తేజ విజయీ భవన చరియా క్లీన్ గా ధర జన గణ మూల వెలుగు వినుత చరణ కలుషహరణ జయ రాజ వినుత చరణ కలుషహరణ వినుత చరణ కలుషహరణ జయ రాజ జయ జనక జన తేజ జయ రాజ జయ జనక సరి దప మగ సరి దప మ జన తేజ విజయీ భవ ఇది పాడితే చాలా అంటే ఆల్మోస్ట్ మీకు అన్ని ఓపెన్ అయిపోయినాయి క్లీన్ గా పాడుకోవాలి మీరు పాడుతున్నప్పుడే తెలిసిపోతుంది బాగా వచ్చిందో లేదో అంటే అందరు వింటున్నారా ఇప్పుడే వినండి వింటూ ఉండండి పాల్గారు ఆనంద్ గారు
అది దేవాత్మజ నిజ దేవ దేవాత్మజ భూజమయ క్లీన్ గా భూజమయ జయ రాజ జయ జనక జన తేజ విజయీ భవ నజరేయా జయ జయ రాజ జయ జనక జన తేజ విజయీ భవ నజరేయా అంత క్లీన్ కదా సనిదప్ప జయ జనక జన తేజ విజయీ భవన సత్య దర జన గణ మూల వెలుగు వినిత చరణ కలు శరణ జయ దేవ జయ భగవన హరి గరి గరి సరి 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 గ మదని సరి సారి సరి గరి గరి సరి గ మదని సరి సారి సని అది లాస్ట్ సరి గ మదని సరి 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 గరి గ అర్థమైందా రాది విషయం చాలా విషయం ఉంది ఇందులో కిరణ్ చూసారా ఇండియన్ క్లాసికల్ సముద్రం ఓషన్ మీకు ఎందుకు ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్లీష్ లోకి వెళ్తాం కదా ఊదేస్తాను ఇంగ్లీష్ హిమ్స్ ఏముంది సని దగారి అదే అలాగే వెళ్ళిపోతాం ఊదేస్తాం కష్టంలో తన నొటేషన్ ఇప్పుడు గిటార్ మీద రీ రీ వన్ రీ టూ ఎలా వస్తాయన్నా మనకి సీను సీ స్కేల్ లో వాయిస్తున్నావు అనుకో అవునా అవుతుంది అవునండి సి షార్ప్
అలా అలా వరుసగా మీకు బి వరకు మీరు అది రాసుకుని రాగం ప్లే చేసుకోవచ్చు. అలా చేస్తాను రాగం కూడా. అలా హాయిగా వచ్చేయాలి ఇక, అంటే పట్టి పట్టి పాడకూడదు ఇంకా, అలా అలా రావాలి, ఆ ఫ్లో వచ్చేది ఇక ఈ రాగానే. ఇప్పుడు నెక్స్ట్ వెళ్తాం మనం చక్రవాకం, అంటే మాయామాడవకి చక్రవాకానికి డిఫరెన్స్ ఉంటుంది. ఇది అఫ్ కోర్స్ ఇది ప్రతి మధ్యమ రాగం శుభపంతు వరాలి. ఇదే ఇదే శుద్ధ మధ్యమం వాయించామంటే దేనుక అయిపోతుంది, దేనుకలో పాడ దేనుక, ఇది ప్రతి మధ్యమం. కనుక సరిగమ గరిస ఆ ఫీల్ రావాలండి మీకు. గీతాల్లో మాత్రం ఆ ఫీల్, ఇంకా స్వరాలు మీరు చూడకూడదు వెళ్ళే కొద్ది, అది నా ఆశ. స్వరం అన్నది చూడకూడదు, ఒక్కసారి పట్టారా ఇంకా అది మీరు అలా సరిగమ గరిస అలా సరిగమ గరిస అంతే సరి గ మగరి సరి గ మగరి సరి గ మదని సరి సరి అంటే ఇక్కడ ఒక్కొక్క చోట ఈజీ ఫ్రేజింగ్ ఉంటుంది, ఒక్కొక్క చోట టఫ్ గా ఉంటుంది. అకారాలు వచ్చినప్పుడు మాత్రం క్లీన్ గా అది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఎక్కడ పదం కలిసిందని. ఇక్కడ ఎలా కలిసింది, జా అన్నది అక్కడ ఏ నోటి మీద పడిందో గమనించుకోవాలి. అది చాలా ఫ్లోలో వచ్చేది మీకు. జయ రాజ జయ జనక విజయీ భవన జయ జనక మనమేను ఫీల్. ఇప్పుడు రికార్డ్ చేశాను అనుకో, ఇప్పుడు మీరు పాడాలి, రికార్డింగ్ వచ్చారు, రికార్డ్ చేస్తున్నాను మీరు ఇప్పుడు. ఇప్పుడు సిలువ నేను సిలువ ఏసుమహిమలు సినిమా చేశాను, ఏసుమహిమలు అని కొడితే మీకు యూట్యూబ్ లో వస్తుంది. పాటలు వినండి, చాలా మంచి పాటలు ఉన్నాయి అందులో పెట్టాను. మురళీమోహన్ గారు, మురళీమోహన్ గారు హీరో హీరో. అయితే ఇప్పుడు అలాగ ఒక కృష్ణ ఫిల్మ్ వస్తే చేస్తాను డెఫినెట్ గా, అందులో ఇది పాడాలనుకో. మీరు మీరు వచ్చారు నేర్పుతున్నాను ఇప్పుడు, ఇది పాడాలి సినిమా క్రిస్టియన్ ఫిల్మ్ చూసారా, నిజ దేవ స్మూత్ గా దేవాత్మజ జయ రాజ జయ జనక విజయ మన జయ పాడండి బాలుగారు, పాడండి. ఆశీర్వాద్ గారు వింటున్నారా, వినండి సార్. వెళ్ళే కొద్ది టఫ్ గా ఉంటాయి గీతాలు. సరిగమ పదని సరి సని రి సని దప సని దప మ ని దప మగ దప మగరి స ప మగరి స సరిగమ గరి సరిగమ గరి సరిగమ పదని సరి సని రి సని దప సని దప మ ని దప మగ దప మగరి స ప మగ సరిగమగరి సరిగమ పదని సరి సని ధరి సని దప సని దప మ ని దప మ
మగ ద ప మగ రి స ప మగ రి స సరి గ మ ప ద ని స రి స రి స ని ద ప మగ రి గ స నిజ దేవా రావాలి ఇంకా రావాలి మజ నిజ దేవా అంటే ఆ స్వరం పాడేటప్పుడే తెలిసిపోతుంది వచ్చిందా లేదా కదా రాను గారు ట్రై చేయండి ఇలా రావాల్సి ఉంటుంది పదని సరి సరి దేవా ధర జన గణ గణ బలి వినుత చరణ కలుష గణ జయ రాజ జయ జనక జయ తేజ విజయీ భవన ట్రై చేయండి సరిగమ పద ని సరీ సని రి సని ద ప సని ద ప మ ని ద ప మ గ ద ప మ గ రి స ప మ గ రి స సరిగమ గ రి స సరిగమ గ రి స సరిగమ పద ని సరీ సని రి సని ద ప సని ద ప మ ని ద ప మ గ ద ప మ గ రి స ప మ గ రి స సరిగమ గ రి సరిగమ గ సరిగమ పద ని సరి సని సరిగమ గ రి సరిగమ గ రి సరిగమ పద ని స రి సని ద రి సని ద ప సని ద ప మ ని ద ప మ గ ద ప మ గ రి స ప మ గ రి స సరిగమ పద ని సరి స హరి సరిగమ పద ని సరి స రి సని ద ప మ గ రి గ స నిజ దేవా దేవాత్మజ పూజామయ జయ రాజ జయ జనక జయ తేజ విజయీ భవ నజరేయ దర జన గణ మూల వెలుగు వినుత చరణ కలుష హరణ జయ రాజ జయ జనక జయ తేజ విజయీ భవ నజరేయ మళ్ళీ అది సంగతి ఓకే బాగా పాడారు అంటే వెంటనే రాదని తెలుసు నాకు ఇది అంటే ఒకేసారి 10 మినిట్లు ఎక్కేయాలంటే మరి పాడేస్తే 10 మినిట్లు ఎక్కినట్టే స్వరం వాల్యూ చూసారా ఎంత అంటే ట్రై చేస్తాను స్వరం తెలుసుకుని పాడటం వేరు స్వరం తెలుసుకుందా ఇప్పుడు ఇదే ఇదే స్వరం అలాగే ఇచ్చి అందరితో పాడిస్తే ఒకేలా పాడతారు అసలు ఎక్కడ తేడా ఉండదు అంటే శృతిబద్ధంగా పాడితే కనుక ఇలాంటి పద్మని పాడే ఒక స్టేజ్కి వచ్చేసరికి ఈ స్వరాలు అలవాటు అయిపోయి పాడేస్తారు వచ్చేస్తాయి ఇప్పుడు అసలు ఈవేళ మీకు చక్రవాకంలో రేపు నేర్పుతా కొత్తగా ఇది ఇది బాగా ప్రాక్టీస్ చేయండి విని ఈ ఫీల్ లోనే ఉండాలి అలా హాయి పాడేది ట్రై చేస్తాను కొన్నేళ్ళు గారు ట్రై చేస్తారటండి ఆయన వాడుతుంది అంకుల్
అంకుల్ కొర్నేలియస్ గారు ట్రై చేస్తారంట. కొర్నేలియస్ గారు ట్రై చేయండి. వెరీ గుడ్. అందరు ఇప్పుడు కొత్త పాత లేదు అందరు పట్టేసుకోండి మృదుల అది పాడితే ఈ స్వరాలన్నీ పాడితే మొక్కల్లో కూడా కలర్ చేస్తారు అంటే ఇవన్నీ వర్క్ చేస్తాయి అన్ని ఓపెన్ అయిపోతాయి బ్లడ్ వెసల్స్ అన్ని ఓపెన్ అయిపోతాయి నిజం అది ఫేస్ బ్రైట్ అయిపోతుంది అది సత్యం అంటే సంగీతంలో ఉన్న మహత్యమే అది అన్ని ఇప్పుడు ఇక్కడ ఇక్కడ పట్టేస్తారు కొంతమందికి మామూలుగానే ఇక్కడ ఇవన్నీ నొప్పులు ఉంటాయి కదా ఇవన్నీ పోతాయి అన్ని ఓపెన్ అయిపోతాయి అందుకే క్లోజ్డ్ లిప్ పాడమంటాం ఇది కూడా అదే అలాగే అకారం అలా అకారం రావాలి క్లోజ్డ్ లిప్ రావాలి ప్రతి ప్రతి గీతం కూడా అప్పుడు మీకు తెలుస్తుంది ఆటోమేటిక్ తెలుస్తుంది ఓకే వండర్ రేపు చక్రవాకం గీతం మాయమాళవకి చక్రవాకి వాకానికి ఉన్న డిఫరెన్స్ తెలుసుకుంటారు రేపు క్లీన్ గా ఆల్మోస్ట్ అన్ని స్వరాలు వచ్చేసాయండి మీకు పాస్ గారు శాలిమి గారు సార్ చెప్పండి అదే ఆ గీతం నలుపుతున్నాను బాగా బాగా ఐ మీన్ బాగా సాధన చేస్తున్నాను కరెక్ట్ గా పాడితే చెప్పాను కదా 10 మినిట్లు ఎక్కినట్టు అంటే ఫస్ట్ ఫ్లోర్ కి ఇంకా రాలేదు అంటే ఫస్ట్ ఫ్లోర్ ఎక్కడానికి 50 మెట్లు ఉన్నాయండి మనకి సరసాధనంగా 30 ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ లిఫ్ట్ లేదు కదా మీరు లిఫ్ట్ లేదు ఇంకా 50 మెట్లు 50 అంతస్తులు సరే కనుక 100వ రోజుకి ఫస్ట్ ఫ్లోర్ చేరుతిరిగాను అక్కడ ఉంటుంది క్యాంటీన్ అన్నీ ఉంటాయి రెస్ట్ తీసుకోవచ్చు ప్రార్థన చేయండి విక్కీ ప్రార్థన చేయి కవిత రేపు కూడా రా కొత్త కీర్తన చారు
హెప్సిబా గారు ఎవరో పరిచయం చేసుకున్నారా మీకు పంపించారు మాట్లాడారు అమ్మా వీడియో మీరు ఆన్ చేయకుండా మీరు ఎంత మాట్లాడినా కుదరదమ్మా మీరు వీడియో వీడియోలోకి రావాలి వీడియో రాకుండా తెరచాట ఉండకూడదు కుదరదమ్మా అలా వీలు అది మాట్లాడండి ఇప్పుడు పరిచయం చేసుకోండి పరిచయం చేసుకోండి నేను హెప్సిబా హైదరాబాద్ నుంచి జాయిన్ అయ్యాను కదా అదే బ్రదర్ జోసెఫ్ గారు మీకు తెలిసే ఉంటారు కదా అంటే స్వీటీ వాళ్ళ అత్తని నేను అమ్మ మహర్షి గారు తెలుసా నాకు తెలుసమ్మా షాలెం నేను షాలెం ఇస్ ఐ షాలెం గారు అన్న మీరు నాకు తెలుసు కదా జోసెఫ్ అన్న మీరు జోసెఫ్ చెల్లిని నేను ఏ జోసెఫ్ అమ్మ రంపచోడవరం జోసెఫ్ అన్న అవును పాషారు అవునన్న ఓకే నువ్వు ప్రభాకర్ గారి పాపనే బాబోయ్ మరి అలా చెప్పి మర్చిపోయాను పూర్తిగా అయ్యో వెరీ గుడ్ రండి రోజు అంటే మా స్వీటీ ఉంది కదండి అవునండి ఆ స్వీటీకి కజిన్ అవుతా కాదు అత్తన్ అవుతానండి అది అలాగా వెరీ గుడ్ వెరీ రండి నేను ఎవరో అనుకుంటున్నాను ఒకసారి చూసి మంచిదమ్మా చాలా సంతోషం అంటే ఇందాక పిల్లలు కొంచెం గొడవగా ఉన్నారు నేను అందుకే ఆన్ చేయలేకపోయాను సారీ డ్యూ టు దట్ అంటే ఇక్కడ రూల్ ఏంటంటే ముఖ పరిచయం కావాలి స్వరం సంగీతం నేర్చుకునేటప్పుడు మాకు ఫేసెస్ కనిపించాలి లేకపోతే అది రెస్పాన్స్ కావాలి కదా మనకి నేర్చుకున్నారా అన్నది తెలియాలి కాబట్టి వీడియో చాలా అవసరం అమ్మా ఇక్కడ తప్పకుండా అంటే ఫస్ట్ టైం అన్నమాట ప్రేయర్ చేయండి స్వర్ణ వచ్చారు కదా మహర్షి గారు స్వర్ణ జ్యోతి అందరూ వచ్చారు కదండి లిల్లి అదే యూకే మన అవునండి స్వర్ణ వాళ్ళ హస్బెండ్ కి ఈ వైరస్ వచ్చినట్టు వచ్చి కొంచెం వాళ్ళు ప్రేయర్ చేయమని అడిగారు వాళ్ళందరూ దానిలో ఉన్నారట దీనిలో అంటే ఐ మీన్ హాస్పిటల్ అది ఏం పేరండి ఆ బ్రదర్ పేరు తెలియదండి అంటే హస్బెండ్ స్వర్ణ గారి హస్బెండ్ ఇప్పుడు మనం కాదు స్వర్ణ గారి స్వర్ణ హస్బెండ్ అనమాట అంటే జ్యోతికి బ్రదర్ ఓకే అండి సరే ప్రార్థిద్దాం నేమ్ నేమ్ చెప్తాను ఒకసారి నేమ్ పెట్టినట్టున్నారు మెసేజ్ రాకేష్ అండి రాకేష్ సరే ప్రార్థన స్వప్న కాదు స్వప్న తన పేరు స్వప్న రాకేష్ అమ్మ ఈ జ్యోతికి బ్రదర్ ఓకే ఓకే అండి సరే నేనే ప్రేయర్ చేస్తానండి ప్రేయర్ చేయండి మీరే చేయండి స్తోత్రము 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 నాయన 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 ఏసయ్యా నీకు స్తోత్రము తండ్రి రోజంతా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచే ఉదయం నుంచి ఇంతవరకు మా పని పాటల్లో ముఖ్యంగా సంగీత సాధనలో సహాయం చేసావు తండ్రి ప్రభా మహర్షి గారికి ఓపిక ఇచ్చావు ఆరోగ్యం ఇచ్చావు ప్రశాంతమైన మనసు ఇచ్చావు నీ రక్షణ భాగ్యం ఇచ్చి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఎంతో ఓర్పుతో సహనంతో బోధించడానికి ఇచ్చిన దర్శనం బట్టి నీకు స్తోత్రాలు పిలుపు బట్టి నీకు స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి నీకు వందనాలు ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ ఇచ్చిన ఆసక్తి బట్టి తలాంతు బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి స్తోత్రం తండ్రి ఆశ్చర్యకరంగా ప్రభా ఒక్కొక్కరు తలాంత అభివృద్ధి పరచబడడానికి సహాయం చేయండి ప్రభా బెసలేలు అహోలీ యాబులకు ఇచ్చిన తలాంత ఉంటే ఆ తలాంత అభిషేకం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నానా నిజంగానే ఒక్కొక్క మెట్టు వారు ఎక్కగలిగినంతకంటే ఎక్కువ స్పీడ్గా ఎక్కడానికి సహాయం చేయండి వారు చేయగలిగినంతటి ఎక్కువ సాధన
చేయడానికి సహాయం చేయండి. ఆసక్తి పుట్టించమని ప్రార్థిస్తున్నాం, పట్టుదల పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయ, తద్వారా నీ నామాన్ని ఘనపరచడానికి నాయన నిన్ను గొప్ప చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా ముఖ్యంగా మరి వైరస్ బారిన పడిన రాకేష్ గారి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ రక్తధారలు ప్రోక్షించు నాయన, నీ గాయపణాస్తాన్ని బిడవేదించు ప్రభువా. నాయన నిన్ను స్వస్థపరచి హోవాను నేనే అన్నావు, వాగ్దానం నెరవేర్చు తండ్రి. అతను అతను పొందిన దెబ్బలు బట్టి మనకు స్వస్థత కలుగుతుందని వాక్యం చదువుకున్నాను తండ్రి. నాయనా నాయనా సంపూర్ణ స్వస్థత ఇచ్చే తండ్రి. ఏకీభించి అడిగితే ఇస్తానన్నావు, ఇంతమంది మేము అందరూ కలిసి ఏకీభించి అడుగుతున్నాను తండ్రి. సంపూర్ణ స్వస్థత గురించి, సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించిన ఆయన, మా కుటుంబంలో ఇంకెవరికి ఆ కరోనా వైరస్ సోకకుండా కాపాడు ప్రభువా, సహాయం చేయి. అలాగే ఇక్కడ కూర్చున్న మా కుటుంబాలు అన్నిటినీ నీ రెక్కల చాటున, నీ సింహాసపు నీడలో, నీ అరచేతిలో ప్రభా, నీ సన్నిధి కాంతిలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయి, అందరి అవసరాలు తీర్చిన ఆయన. నాయన ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది అయితే నిద్రలు ఏమితో బాధపడుతున్నారో వారి చక్కని నిద్ర ప్రసాదించిన ఆయన. ఆర్థిక ఇబ్బందులతో ఎవరు బాధపడుతున్నారో వారి ప్రభా ఆర్థిక ఇబ్బంది నుంచి బయటికి తీసుకొచ్చి ప్రభా వారు ఆర్థిక సమృద్ధి కలిగి ఉండేట్లా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ కరోనా వైరస్ కాలం మూలంగా ఎంతమంది అయితే ప్రభా ఇరుకులో పడ్డారో వారికి విశాలత అనుగ్రహించి మనం ప్రార్థిస్తాం తండ్రి. నాయన తండ్రి నీకు వందనాలు. జీవజల పూట పక్కన నాటబడిన చెట్లు వలె వారు ప్రభా ఈ వెట్ట కలిగిన భయపడక వర్షం లేని సంవత్సరం చింత నొందుక కాపు మానక నీలో ఫలించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నాన్న విషయాలు తోడుగును. మహర్షి గారికి ప్రత్యేకం ఆరోగ్య బలం దయచేసి నీవే మహింపొందమని రాత్రి చక్కని మంచి నిద్ర ప్రసాదించి ఉదయం లేచి మళ్ళా మా పనుల్లో సాగిపోవడం సహాయం చేయమని. ఒకవేళ ఈ రాత్రి కాలంలో నీ రాకడ సంభవిస్తే మధ్యాకాశంలో నాయన మహిమలో మేమందరం నీ సందరూ కనబడడానికి సహాయం చేసి నీవే మహింపొందమని మా ప్రభుని ప్రియ రక్షకుడు యేసు క్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామంలో బ్రతిమాలు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనలో ఉన్న ఒక్కొక్కరికి, ప్రతి ఒక్కరికి, వారి కుటుంబ సభ్యులకు, డాక్టర్ మహర్షి గారికి వారి కుటుంబ సభ్యులకు సదాకాలం తోండి వర్ధిల్ల చేయనుగాక. Hallelujah, 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 hallelujah. వంద రోజు మన కొంతమందిని మన కాపర్ని పిలుద్దాం అండి. 23వ తారీఖు అందరు జ్ఞాపకం ఉంచుకోండి, 23వ థర్స్డే కదా. మొన్న కూడా ఒక మన సురేష్ గారిని నేను పిలుస్తాను అండి. మొన్న సండే స్కూల్ 100వ రోజు అయినప్పుడు అండి, అందరు బ్యాక్గ్రౌండ్ లో పెద్ద గ్రీటింగ్ కార్డ్స్ బెలూన్స్ పెట్టారు. అలాగే బ్యాక్గ్రౌండ్ లో అప్పుడు కొనేలేస్ గారు ఉన్నారండి, ఆ కర్టన్ మీద బెలూన్స్ పెట్టారంట, 100 డేస్ క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ అని పెట్టారన్నమాట. అలాగే మరి వసంతమ్మ గారు బీరువా, వెనక బీరువా ఉంది, ఆ బీరువాకి తగిలించాలి. ఆశీర్వాదం గారు అందరూ మన బ్యాక్గ్రౌండ్ లో, నేను ఈ బ్యాక్గ్రౌండ్ మార్చేస్తానండి. ఈ బ్యాక్గ్రౌండ్ ఆశీర్వాదం గారు వెనక బ్లాక్ బోర్డ్ ఉంది కదండి, అది బ్లాక్ బోర్డ్ సీనరీ అండి, సీనరీ. మరి అది బ్లాక్ బోర్డ్ లా ఉంది. మాకు మా ఇంట్లో మా ఫాదర్ ఇంట్లో ఇలా కట్టించేశారు ఆయన మాకు నేర్పడానికి, గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్ నేర్పడానికి. నాకు అది చూస్తే ఆయన బ్యాక్గ్రౌండ్ ఉంది చూసారా, అది బ్లాక్ బోర్డ్ లా కనిపిస్తుంది నాకు ఇక్కడ. ఓకే ఓకే. మా ఇంట్లో అలాగా చేయించేశారు ఆయన బ్లాక్ బోర్డ్. మాకు గ్రామర్ మ్యాథమెటిక్స్ చెప్పేవారు మా ఫాదర్. బాల సేనాధిపతి గారు ఆ షెడ్ నిండా బెలూన్స్ కట్టండి సార్, మీ పైన షెడ్ బెలూన్స్ ఆయన ఆకాశంలో ఉన్నారు. నక్షత్రాలు అవి కనబడతాయి, ఒరిజినల్ గా నక్షత్రాలు. 23వ తారీఖు కొంచెం హడావుడి చేద్దాం, అందరు చిన్న చిన్న గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేసుకుని అవి ఫోటో తీసి పంపిద్దాం. మహర్షి లోకల్ న్యూస్ కవరేజ్ అంటున్నారు,
మరి మనకి రెగ్యులర్ గా చేశారు కవర్ చేశారు కదండి. మరి ఆనంద్ గారు ఒక స్క్రిప్ట్ రాస్తున్నారు కొంచెం ఆనంద్ గారు చెప్పారా? చెప్పలేదు సార్, మీరు చెబుతారని గుర్తు చేస్తున్నాను సార్. చెప్పండి. నేను ప్రశ్నలు చెప్పినా రాసేస్తారు కానీ చెప్తాను, ఇది 100 డేస్ పెట్టేస్తాను నేను కూడా. అంటే అదే సార్, అంటే మిమ్మల్ని అది అప్పుడు న్యూస్ కవర్ చేస్తానికి వచ్చారు కదా సార్. అవునండి, వాళ్ళకి మనం ఈ 100 డేస్ కొంచెం ముందుగానే మనం ఇస్తే ఇంకా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఇస్తాను, వాళ్ళు వేస్తారు, వాళ్ళ న్యూస్ వేస్తారు. అందుకేనే సార్. ఆనంద్ గారు మీరు స్క్రిప్ట్ రాసి పంపించేయండి మాషి గారికి. ఎస్ సార్. ఆ స్క్రిప్ట్ వాళ్ళకి పంపుతానండి. వాళ్ళకి తెలిసి వాళ్ళన్నీ వాళ్ళకి అన్ని రెడీమేడ్ గా ఉన్నారంట. అవును సార్. మన ఊహండమే రాయడానికి. అవును సార్. మళ్ళీ 100 రోజులు కూడా ఒక పాట రాయాలి మనం. ఇంకా నేను రాసిన పాట పర్మనెంట్ మరి అది. ఇంకా అవును అవును, మీరు ఇందులో 100 రోజులు యాడ్ చేయాలి అంతే కదా. ఓకే సార్, గుడ్ నైట్ కిరణ్, వెరీ గుడ్. ఆశీర్వాదం గారు, పాల్ గారు, పెన్నిలేష్ గారు, విక్కీ గారు, ఫ్యామిలీ గారు, మృదుల, వెరీ గుడ్, స్వీటి, మహర్షి గారు, చెప్పండి, కిరణ్ గారు ఫ్యామిలీ మనకి ఎక్స్ట్రా బూస్టింగ్. నిజంగా చాలా సపోర్టింగ్ గా ఉన్నావు కిరణ్, అలా ఉండండి. అది ఇప్పుడు పాప కెనడాలో ఉంటా? కెనడాలో ఎవరున్నారు? అమ్మాయి అండి, మా పాప. పాప ఉందా? ఇప్పుడు అక్కడ నుండి నాకు మెసేజ్ చాలా మంది, అక్కడ కీబోర్డ్ గిటార్ పెట్టమని ఈవేళ ఒకరు మెసేజ్, రవి అని టొరంటో. మా మేనల్ కూడా అక్కడే ఉన్నారు. పాప సీజన్ వెస్ట్ సైడ్ అన్న. ఎక్కడ ఎక్కడ ఏ ప్లేస్? కొలంబియా, క్లోజ్ టు వ్యాంకోవర్ అన్న. అదే ఇప్పుడు గ్యాదర్ చేసి టైం చూసి వాళ్ళకి కీబోర్డ్ కెనడా వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు కెనడాలో, చూద్దాం అలాగే. డిఫరెన్స్ ఉంది కదా, ఇప్పుడు ఆ టైమింగ్ చూసుకోవాలి మనం. అదే చూద్దాం అని చెప్పి పెట్టాను. కొంతమంది ఉన్నారు అక్కడ, చాలా కాలంగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ, రైట్ బాయ్.